అందరికీ జై గణేష. ఇప్పుడైతే నేను దూల్పేట్ శ్రీ గణేశార్స్ కళాగారి దగ్గర అయితే ఉన్నాను. సో చూసుకోవచ్చు నా బ్యాక్ సైడ్ కళలు వేసి పెట్టేసిరు. సో 2023లో అందరికన్నా ఫస్ట్ కళలు వేసి పెట్టారు అంటే వీళ్ళే. సో ఈసారి కాదు, ప్రతి ఇయర్ అందరికన్నా ఫస్ట్ కళలు వేసి పెట్టేది వీళ్ళే. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఇంట్లోనే తయారు చేపిస్తారు. సో చూసుకోవచ్చు ఇక్కడ 3 ఫ్లోర్ల బిల్డింగ్. ఈసారి ఏంటంటే మొత్తం 2 ఫ్లోర్లు మొత్తం గణేశులు నిండిపోయినాయి. అండ్ ఇక్కడ ఏంటంటే డిస్ప్లే పెట్టారు. ఇంకో చిన్న విషయం ఏంటంటే కళాకారులతో చేపిస్తారు కదా, అప్పుడు వీళ్ళ దగ్గర ఉండి ప్రతి ఒక్క చిన్న విషయం, చేయి కాడికి వెళ్ళి చేయికి పెట్టుకునే ఉంగరం కాడికి వెళ్ళి దోతి మెడల్ వేసుకునే షాలు, ప్రతి ఒక్కటి ఎక్కడ మిస్టేక్ రాకుండా కస్టమర్ ఎలా అంటే ఎట్లా డిసప్పాయింట్ కావద్దు. అంటే ఇక్కడ చిన్న డ్యామేజ్ ఉంది, చిన్న కలర్ రాలేదు, అది రాలేదు అని ఎక్కడ కూడా డిసప్పాయింట్ కాకుండా వీళ్ళు దగ్గర ఉండి మరీ చేపిస్తారు. అందుకే గణేష్ విగ్రహాలు అనేటివి ఏంటంటే చాలా అంటే చాలా అందంగా ఉంటాయి. సో బ్యాక్ కెమెరా పెట్టి మొత్తం చూపిస్తాను. అండ్ డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, లొకేషన్ పెడతాను, అండ్ ఫోన్ నెంబర్ పెడతాను, ప్రతి ఒక్కటి పెడతాను. మీరు హోల్సేల్లో కూడా బుక్ చేసుకోవాలనుకుంటే మన పేరు చెప్తే మనకు అనుకూలమైన రేట్లలో అయితే వాళ్ళు ఇస్తారు. సో తొందరగా రండి, విజిట్ చేయండి. ఇంకోటి ఏంటంటే గణేష్ల పండుగ దగ్గర వచ్చింది అనుకుని శ్రీ గణేష్ ఆర్ట్స్ అనేది చాలా డిమాండ్లో ఉంది. సో అసలు గణేష్లు అనేది ఎక్కడ మిగిలే, తొందర అనేది సేల్ అయిపోతాయి. సో లాస్ట్ వరకు చూడండి, బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను. గణేష్లు చూస్తుంటే అసలు నెక్స్ట్ వీకేనా వినాయక చవితి అనే విధంగా ఉంది, మైండ్ బ్లోయింగ్ అసలు. సో చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి. అందరికీ జయ గణేష. చూసుకోవచ్చు ఇప్పుడు శ్రీ గణేష్ ఆర్ట్స్లో అయితే కళలు రేసి పెట్టేశారు. ఒక్కొక్క గణేశుడు ఎంత అద్భుతంగా కనిపిస్తున్నా చూడండి. ఇక్కడైతే మన కమలం పువ్వు మీద అయితే గణేశుడు కూర్చొని మనకైతే దర్శనం ఇస్తున్నాడు చూడండి. ఓ కమలం పువ్వు కూడా చూడండి, మనకి మొత్తం విచ్చుకున్న తర్వాత ఉంటుంది కదా పైన. సో అట్లా అని కూర్చొని గణేశుడు అయితే మనకు దర్శనం ఇస్తున్నాడు చూడండి, ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాడు. అండ్ ఇంకోటి ఏంటంటే షాలు కూడా మనకి అనేది రెడీ చేయలే, ఓ రెడీమేడ్ అనేది వేసిరు. సో దీనివల్ల ఏంటంటే స్పెషల్ లుక్ అనేది కనిపిస్తుంది. సో చెవులు కూడా చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయి. మనం మండపంలో పెట్టిన తర్వాత కొంతమంది అంటారు, పక్క వాళ్ళు అక్కడ కొంతమంది అంటుంటారు కదా, ఫేస్లో కళ లేదు, ఫేస్ అంతా కొంచెం డల్గా ఉంది అది అని. సో ఇక్కడ గణేషుని కూడా చూడండి, ప్రతి ఒక్క గణేషుని చూస్తుంటే మనకు ఫేస్ అనేది కొంచెం అద్భుతంగా కనిపిస్తుంది, కళ అనేది ఈజీగా కనిపిస్తుంది. సో ఇక్కడ కూడా చూడండి, నంది పైన కూర్చొని సో మనకి ఇక్కడ వెనకాల కింద పులి చర్మం వచ్చింది, మొత్తం ఇట్లా గడ్డిలో ఉండి అదే జంగల్లో ఉన్నట్లు విధంగా అయితే మనకు కనిపిస్తుంది చూడండి. గణేశుడు బ్లూ కలర్లో, గణేశుడు కిరీటం కానీ చెవులలో మనకి ఇక్కడ ఆభరణాలు కానీ, ఇక్కడ ఫేస్ కూడా చూడండి. ఫేస్లో మనం మెయిన్గా చూసేది ఏంటంటే ఫేస్లో కళ, కళ్ళు కానీ బొట్టు కానీ ఫేస్లో కళ ఉందా లేదా అనేది మనం చూస్తాం. సో ఇక్కడ చూస్తుంటే మనకి ఈజీగా కనిపిస్తుంది ముఖంలో కళ అనేది, ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి. ఓ మీరు బుక్ చేసుకోవచ్చు, ఫోన్ నెంబర్ పెడతాను అండ్ లొకేషన్ పెడతాను, మీరు డైరెక్ట్ రావచ్చు బుక్ చేసుకోవచ్చు. మన పేరు చెప్తే మనకు అనుకూలమైన రేట్లలో కూడా వీళ్ళు ఇస్తారు. సో ఎవ్రీ ఇయర్ అందరికన్నా ఫస్ట్ మొత్తం తెలంగాణ మొత్తంలో అందరికన్నా ఫస్ట్ కలర్ వేసి డిస్ప్లే పెట్టేది అయితే శ్రీ గణేష్ ఆర్ట్స్. సో శ్రీ గణేష్ ఆర్ట్స్ అనేది ఇన్స్టాలో పేజ్ కూడా ఉంది. సో మీరు అక్కడ కూడా ఫాలో అయ్యాను అవ్వండి, అప్డేట్ ఇస్తుంటారు వాళ్ళు. నా దగ్గర కూడా ఫాలో అవ్వండి, నేను కూడా అప్డేట్ ఇస్తూనే ఉంటాను శ్రీ గణేష్ ఆర్ట్స్కి సంబంధించి ఏ డీటెయిల్స్ ఉన్నా కూడా. ఇక్కడ చూసుకోండి ఆభరణాలు కానీ, ఇక్కడ షాలు కానీ, షాల్తో ఏంటంటే మంచిగా కొత్త లుక్ అనేది వస్తుంది. ఇక్కడైతే 8 మోడల్స్ అయితే ఉన్నాయి, ఇంకా 2 మోడల్స్ అనేవి వచ్చేటి ఉన్నాయి. వీళ్ళు ఆల్రెడీ హోల్సేల్ది మనకి బుకింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది, చాలామంది వచ్చి తీసుకుని వెళ్తారు. సో నేను వచ్చి కూడా ఇక్కడ మినిమం ఒక 1/2 అవర్ 1 అవర్ దగ్గర అవుతుంది. సో లేట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే కస్టమర్లు వచ్చి బుకింగ్ చేసుకుంటున్నారు. సో అందుకని నేను కూర్చొని మరి ఇక్కడ చూస్తున్నాను, ఆల్రెడీ కస్టమర్లు వస్తారు బుకింగ్ చేసుకుంటారు. ఇంకా చాలా రోజులు ఉందని అసలు అనుకోకండి. సో శ్రీ గణేష్ ఆర్ట్స్ అనేది కొంచెం డిమాండ్ ఉంది. లాస్ట్ ఇయర్ కూడా నేను ఒక మా ఫ్రెండ్స్ కూడా చెప్పాను, ఒక 20 డేస్ ముందు ఇక్కడ వచ్చి చూస్తే గణేష్లు అనేవి లేవు, అయిపోయినాయి, ఆల్ బుకింగ్ అయిపోయినాయి. అందుకనేసి ఇక్కడ కూడా చూడండి ఎంత అందంగా కనిపిస్తుంది గణేష్. సో ఫేస్లలో మెయిన్ ఫేస్లలో చూడండి మొత్తం కళ ఎంత మంచిగా కనిపిస్తుంది, చెవులు చూడండి, ప్రతి ఒక్కటి ఎంత అద్భుతంగా ఎంత అందంగా కనిపిస్తున్నారు. అండ్ అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి. లాస్ట్ టైం ఏంటంటే పండిత్ కొంచెం పెద్దగా ఉండే, ఈ డిమాండ్ చాలా ఉండే లాస్ట్ టైం. ఈసారి కూడా చిన్న దాంట్లో చేశారు, చాలామంది ఇంకో కొంచెం చిన్నగా ఉండే మేము తీసుకుంటామన్నారు కదా, సో అందుకని చిన్న దాంట్లో చేశారు. అండ్ అదేవిధంగా ఇక్కడ మహారాజా కుర్చీ మీద కూర్చొని మనకు దర్శనం ఇస్తుండు. ఎట్లా అంటే షాపులు ఉన్నా కానీ అండ్ కొంచెం షాపింగ్ మాల్స్ ఉండి ఇంట్లో చిన్నపిల్లలు పెట్టడంలో కానీ కొంచెం మంచి గణేషుడిని సింపుల్గా చిన్న ఉన్న గణేషుడిని పెట్టాలనుకుంటే ఈ గణేషుడు ఉంటాడు. సోఫాలో చూడండి మనం ఇంట్లో కూర్చునే విధంగా గణేషుడు కూర్చొని మనకు దర్శనం ఇస్తుంది. ఎంత అంటే కూర్చునే విధానం కానీ ఆ షాల్ వచ్చే విధానం కానీ ఎంత అద్భుతంగా ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి మీరే అది. అండ్ ఈసారి గణేషునికి అయితే ఎక్కువ డిమాండ్ ఉందంట. సో చాలామంది గణేశుని చూసిన వెంటనే అంటే ఇన్స్టాలో పేజ్ పెడతా, అంటే ఇన్స్టా పేజ్ శ్రీ గణేష్ ఆర్ట్స్ ఇన్స్టా పేజ్ ఉంది వాళ్ళది. సో ఇన్స్టాలో ఫోటో పెట్టిన వెంటనే చాలామంది అడిగిరంట, బుకింగ్ కూడా చేసుకురంట.
చూసుకోవచ్చు. వెనకాల మనకి నాగు బొమ్మ కూడా రావడం జరిగింది. సో ఇదన్నమాట, ఫోన్ నెంబర్ పెడతాను, డిస్ప్లే కూడా చేస్తాను ఫోన్ నెంబర్. మీరు ఎంత తొందరగా వచ్చి తీసుకుంటే అంత బాగుంటుంది. సో ఇది కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు ఉంటే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి చూడండి. సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. శ్రీ గణేష్ ఆర్ట్స్ గణేషులు అయితే అదిరిపోయారు. ఇది అన్నమాట. సో థ్యాంక్ యూ అందరికీ. జై గణేష, జై శ్రీ గణేష.